ఇక్కడికి పిలిచిన వెంటనే ఇక్కడ చెప్పినటువంటి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు సహకరించారు. ఈ గ్రామంలో శ్రీనివాస్ సత్యం రెడ్డి కేటాయించి ఇక్కడికి వచ్చి ఈ బోర్బావులు తెరిచి ఉన్న బోర్బావులపై అవగాహన కార్యక్రమాన్ని మా సాయి ఎడ్యుకేషనల్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంకు అన్ని విషయాలు తెలుసుకున్నట్టు పిల్లలకు ఏ విధంగా ప్రమాదాలు సంభవిస్తాయి, తెరిచిన బోర్బావుల వలన పొలాలల్లో వేసి వదిలేసి ఉంటారు, నిరుపయోగంగా ఉంటాయి, వాటిపైన మీకు అవగాహన కలిగించడం కోసం మన డాక్టర్ సి జయచంద్ర రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గారు మీకు అన్ని విషయాలు తెలియచేస్తారు. సలహాలను మీ మన యొక్క సుధిరెడ్డిపల్లి తర్వాత మాట్లాడతాం. గౌరవనీయులు శ్రీ మల్లికార్జున గారు, సాయి, ఎందుకంటే గ్రామంలో ఎన్నో విషయాలు అన్ని గ్రామాలలో ఏర్పాటు చేసి ప్రజలందరినీ చైతన్యవంతులను చేసి లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కలిగించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి అందరికీ రైతులు కాబట్టి, రైతు బిడ్డలు కాబట్టి మన యొక్క వృత్తి వ్యవసాయం, వ్యవసాయం చేస్తూ మనం పంటలు పండించుకుంటున్నాం. అనుకుండా ఈ బోర్వెల్స్ ద్వారా పడిపోవడం కానీ, అనుకోకుండా ప్రమాదాలు కానీ జరగడం జరగని చనిపోతే ఎంత మానసికంగా ఎంత బాధపడతామో నాకు చెప్పడానికి కాదు. అవసరం ఎందుకు వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. మనం వాస్తవంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా కోస్తా జిల్లాలో కొంచెం సుఖవంతంగా కావాల్సిన నీళ్లు ఉన్నాయి. మన నీళ్లు పార్టు పార్టు వెళ్తే వాళ్ళు డ్యాములు కట్టుకున్నారు. అక్కడ అనుకోకుండా ఆ కాలంలో వర్షాలు సరిగలేదు. దానికోసం ఏం చేశాడంటే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా వర్షాలు తక్కువగా ఉన్నాయి, ఉత్తర భారతదేశంలో బాగా వర్షాలు కదా, ఎందుకు గంగా సింధు మైదాన ప్రాంతం కాబట్టి విపరీతంగా వేశారు. అప్పుడైతే 150 అడుగులు పడేటువంటి నీళ్లు తర్వాత 200 అడుగులకు వచ్చింది.